సంజయ్. ప్లీజ్ ప్లీజ్ నన్ను వెళ్ళనివ్వు, ప్లీజ్ నన్ను వెళ్ళనివ్వు, ప్లీజ్ దయచేసి వెళ్ళనివ్వు, నేను చెప్పేది విను, నన్ను వెళ్ళనివ్వు, ప్లీజ్ నేను చెప్పేది విను, ప్లీజ్ తలపతి నన్ను ఇక్కడి నుంచి వెళ్ళనివ్వు. స్త్రీ విడుదల, స్త్రీకి సమ హక్కులు, స్త్రీ స్వేచ్ఛ, ఈరోజు మన మొత్తం దేశం, మొత్తం సమాజం ఈ విషయాన్ని బాగా అర్థం చేసుకుంది, దానికి ప్రాముఖ్యత కూడా ఇస్తోంది. కానీ ఇవన్నీ ఉన్నప్పటికీ మన సమాజంలో ఇలాంటి వ్యక్తులు కూడా ఉన్నారు. వాళ్ళు మహిళలపై దాడి చేస్తున్నారు, అలాగే వాళ్ళను ఒక విలాస వస్తువులా చూస్తున్నారు. వాళ్ళని అడ్డుకుని తీరాల్సిందే, కొట్టినట్టు సమాధానం చెప్పాలి. ఇది ఖచ్చితంగా మనం చేయగలం. జరగబోయే నేరాల ఆనవాళ్లను గుర్తించి జాగ్రత్తగా ఉండాలి. నమస్కారం, నేను సీనియర్ ఇన్స్పెక్టర్ సునీల్ కేల్కర్ని. నిజానికి ఈ కేసు ఓ సంవత్సరం క్రితం జరిగింది. అప్పుడు అంధేరిలో మనీష్ నగర్ పోలీస్ స్టేషన్లో నేను పోస్టింగ్లో ఉన్నాను. ముంబై, వరల్డ్ క్యాపిటల్ ఫ్యాషన్ సిటీలో ఇది కూడా ఒకటి. ఇది వినడానికే విచిత్రంగా ఉంది కదా. ఇటువంటి ఒక నగరంలో ఒక సెక్స్ స్లేవ్గా, ఒక బానిసగా ఒకరిని ఉంచడం అనేది. అరే ఏంటి సంజు, బాల్ ఇంట్లోకి వెళ్ళింది. సరే ఉండు, నేను వెళ్ళి తీసుకొస్తాను. 8 గుడ్లు ఇవ్వండి, అందులో ఒక ప్యాకెట్ ఇవ్వండి, ఉండండి వెళ్ళి డబ్బు తీసుకొస్తాను. అంటే ఆంటీ, మేము క్రికెట్ ఆడుకుంటున్నాం, అప్పుడు బాల్ మీ ఇంట్లో పడింది, ఆ బాల్ని వెతుక్కుంటూ ఇక్కడికి వచ్చాను. దొరికింది కదా. దొరికింది ఆంటీ, దొరికింది, చాలా థ్యాంక్స్. ఈ అబ్బాయిని సహాయం అడిగిన ఆ అమ్మాయి ఎవరు? ఆ గదిలో దుస్తులు లేకుండా ఎందుకు ఆ అమ్మాయిని బంధించి ఉంచారు? ఎవరైనా తనని ఫోర్స్ చేస్తున్నారా, లేక తనకేమైనా గుణపాఠం చెప్పాలనుకుంటున్నారా? అసలు ఎవరు వాళ్ళు? ఎందుకని ఇటువంటి పరిస్థితిలో ఒక అమ్మాయిని బంధించి ఉంచారు? దీని అసలు కథ ఏమిటి? రే, నేను చెప్పేది నిజమేరా? నేను అక్కడ ఒక ఆంటీని చూశాను, తను అసలు డ్రెస్సే వేసుకోలేదు, ఒళ్ళంతా గాయాలున్నాయి. అరే అబద్ధాలు ఆడుకో, నేను నమ్మను. ఎందుకురా నువ్వు నమ్మడం లేదు, నేను ఆ కళ్ళారా చూశాను. నేను మాత్రం చెవితో చూసావన్నా చెప్తున్నాను, తను వాళ్ళ రిలేషన్ అయ్యి ఉంటుందిరా. నన్ను సాయం చేయమని అడిగారు. సంజు, ముందు కథలు చెప్పడం ఆపు, పోయినసారే నీ వల్ల నేను సమస్యల్లో ఇరుక్కున్నాను. ఎందుకురా నా మాట నువ్వు నమ్మడం లేదు, నేను చెప్పేది నిజం. నీ సంగతే వద్రా బాబు, ఎప్పుడు ఏదో ఒక కథ చెప్ప. మీనా, హాయ్. ఇల్లు కొనుక్కోడానికి కష్టపడ్డావా ఏంటి? ఏ ప్రాబ్లం లేదు, చాలా ఈజీగా కనిపెట్టేశాను. సరే నువ్వు అలా కూర్చో, నేను వెళ్ళి కూల్ డ్రింక్ తెస్తాను. ఇమ్తియాజ్, ఈద్ ముబారక్. ఈద్ ముబారక్ అంటే ఇలాగే కౌగిలించుకుంటారు. సరే ఓకే, నేను నీకు కూల్ డ్రింక్ తెస్తాను, కూర్చో. అన్నట్టు మీ ఇంట్లో వాళ్ళెవరూ లేరా? ఎవరూ కనిపించరే?
నాకు ఒంటరిగా ఉంటేనే ఇష్టం, అందుకే ఇలా ఉంటున్నాను. అదంతా ఓకే, కానీ ఈరోజు ఈద్ కదా, ఇది మీకు చాలా పెద్ద పండుగ కదా. నాకు ఈరోజు పండగ నీతోనే. నువ్వు నాతో ఉంటే నాకు ఇక ఏ దిగులు ఉండదు. సరే నువ్వు రిలాక్స్డ్గా కూర్చో, నేను నీకు బిర్యానీ ఇస్తాను. సారీ, నాకు బిర్యానీ ఏమి వద్దు. ఇక్కడికి దగ్గరలో నా ఫ్రెండ్ ఉంది, నేను తనని కలవడానికి వెళ్ళాలి. నువ్వేం మాట్లాడుతున్నావు? 6 గంటలు కష్టపడి నేను నీ కోసం ఈ బిర్యానీ స్పెషల్గా తయారు చేశాను. కొంచెం టేస్ట్ చేసి చూడు, వాసన చూడు ఎలా ఉందో. ఒకసారి స్మెల్ చేసి చూడు, బాగుందా? టేస్ట్ చేయి ప్లీజ్. అరే ఫాతిమా వదినా, ఈద్ ముబారక్. మీకు ఈద్ ముబారక్. లోపలికి రావచ్చుగా? లేదండి, నాకు చాలా పనులున్నాయి. ఇదిగో మీ అందరికి బిర్యానీ తీసుకొచ్చాను. ఏంటి ఇంత బిర్యానీయా? మీ ఇంటికి వచ్చిన వాళ్ళకి మీరు ఇవ్వద్దా? నేనెవరికిస్తాను? ఇంట్లో ఏ గెస్ట్లు లేరు, నేను షాజితే ఉన్నాం. తిని ఎలా ఉందో చెప్పండి. సరే నేను వెళ్తాను, ఖుదాఫిజ్. సరే వదినా. ఏంటబి, ఎలా భయపడ్డానో తెలుసా? అయ్యో లేదు మమ్మీ, ఆ ఫాతిమా అంటే అబద్ధం చెప్తున్నారు. తన బెడ్రూంలో ఒక అమ్మాయి ఉంది, తను అసలు డ్రెస్సే వేసుకోలేదు, బెడ్షీట్తోనే కవర్ చేసుకున్నారు. నేను స్వయంగా చూశాను మమ్మీ, బాల్ కోసం నేను వాళ్ళ ఇంటికి వెళ్ళాను కదా, అప్పుడు సాయం చేయమని అడిగారు. నువ్వు మళ్ళీ నా దగ్గర కథలు చెప్తున్నావు కదా. పోయినసారి తిన్నవన్నీ మర్చిపోయావా? మీ నాన్నకి తెలిస్తే నీ సంగతి తేల్చేస్తారు. అయ్యో లేదమ్మా, నేను నిజమే చెప్తున్నాను. నేను చెప్పేది అబద్ధం కాదమ్మా, నేను స్వయంగా చూశాను. నోరు మూసుకుని వెళ్ళిపోవు. ఇంకా ఇకపై మిగతా వాళ్ళ ఇంట్లో తొంగి చూడడం మానే, చదువు మీద దృష్టి పెట్టు, అర్థమైందా? ఎలా ఉంది? చాలా టేస్టీగా ఉంది. నువ్వు ఇంత బాగా వండుతావని నేను అస్సలు ఊహించలేదు. నీకు నా గురించి ఏమీ తెలియదు, నేను ఇంకా ఎన్నో విషయాలు చేస్తాను. బాగా నేను తీసుకెళ్తాను. అమ్మాయి విషయంలో ఇంతియాజ్ అంత ఓవర్ అడ్వాంటేజ్ తీసుకోవడం ఆ అమ్మాయికి అనుమానం కలిగించింది. కానీ ఆమె తన గట్ ఫీలింగ్ని ఇగ్నోర్ చేసింది. ఇదే నేరం జరగడానికి ఆనవాలు. అందుకే మీనా చాలా భారీ మూల్యం చెల్లించుకోవాల్సి వచ్చింది. ఇంతకీ ఎవరు ఈ మీనా, ఎవరు ఈ ఇంతియాజ్? అదేవిధంగా ఇంకోవైపు యమునా నగర్లో సంజూకి నేరం జరగబోతున్నట్టు సంకేతం వచ్చింది. అతను దాన్ని అర్థం చేసుకోగలుగుతున్నాడు, కానీ తన మాటలు నమ్మడానికి ఎవరు సిద్ధంగా లేరు. అయినా తను పట్టుదల వదలలేదు. ఇంతకీ ఫాతిమా ఇంట్లో బందీగా ఉన్న ఆ అమ్మాయి ఎవరు, తన కథ ఏమిటి? అమ్మా నేను చెప్పేది నమ్మండమ్మా, నేను చెప్పేది నిజమే అమ్మా. అక్కడ ఒక అమ్మాయి ఉంది, తను బెడ్షీట్ మాత్రమే వేసుకుంది, నేను చూశానని చెప్తున్నాను కదా. నా మాటలు వినిపిస్తున్నాయా? ఇలా చూడండి నేనే. ఏయ్ ఇక్కడేం చేస్తున్నావు? ఏం జరుగుతుందిరా? మళ్ళీ వేరే వాళ్ళ ఇళ్లలోకి తొంగి చూడడం మొదలు పెట్టావు నువ్వు? అదేదో చదువు మీద ధ్యాస పెట్టని నీకు ఎన్నిసార్లు చెప్పాను, అయినా లేదు. పరాయి వాళ్ళ ఇళ్లలో దొరడం వీడికి బాగా ఇష్టం. ఇంకోసారి ఇలా చేసావంటే నేను ఇంట్లోంచి బయటికి గెంటేస్తాను, అర్థమైందా? వాడికి చెప్పు. మీ నాన్న దగ్గర దెబ్బలు తినాలంటే నీకు ఇష్టమా ఏంటి? నా మీద ఒట్టు. ఇంక మీదట ఫాతిమా అంటే ఇంటి పక్కకి వెళ్ళనే కూడదు. నువ్వు ఎలాంటి ఇన్వెస్టిగేషన్ చేయకూడదు, నా మీద ఒట్టే. అమ్మా నీ మీద ఒట్టమ్మా, నేను చెప్పేది నిజమమ్మా. ఫాతిమా అంటే ఇంట్లో ఒక అమ్మాయి ఉంది, తను ఏదో పెద్ద సమస్యలో ఉందమ్మా. ఎందుకు ఏడుస్తున్నావు? ఏడవుకో, నేను త్వరలోనే నిన్ను పెళ్లి చేసుకుంటాను. పెళ్ళా? నేను నీతో ఫ్రెండ్షిప్ కూడా చేసి ఉండకూడదు. ఇక్కడికి వచ్చి చాలా పెద్ద పొరపాటు చేశాను, మా పేరెంట్స్ మాట కూడా నేను వినలేదు. వాళ్ళు చెప్పిన మాట కనుక వినుంటే ఈరోజు నాకు పరిస్థితి వచ్చేది కాదు. మీనా నేనేమి అంత చెడ్డవాడిని కాదు, నిన్ను నేను ఎంతగానో ప్రేమిస్తున్నాను, నా మాట నమ్ము. కానీ నేను నిన్ను ప్రేమించడం లేదు, ఇకపై నీ మొహం కూడా నేను చూడదలుచుకోలేదు. నువ్వు మళ్ళీ నా మొహం చూడక తప్పదు. నువ్వు చూడకపోతే నేను మన వీడియోని సోషల్ మీడియాలో అప్లోడ్ చేసేస్తాను. చూడ్డానికి చాలా బాగుంది కదా.
నేను కూడా చూడడానికి చాలా బాగున్నాను కదా. యాక్చువల్గా నేను వీడియోని అప్లోడ్ చేసిన తర్వాత మనిద్దరం సెలబ్రిటీస్ అయిపోతాం. ఇలా చూడు, నేను నీకు కేవలం వీడియో మాత్రం చూపించాను, నా దగ్గర నుంచి లాక్కోకూడదు. సరే, నువ్వు పని చేయి, ఇదిగో రెస్ట్ తీసుకో, నేను తర్వాత వచ్చి కలుస్తాను. సుష్మా, ఇదిగోండి పెరుగు. ఏంటి, పెరుగు అడగడానికే వచ్చారు? అవును అవును. ఇలా చూడండి సంజు, సంజు మన దగ్గర అబద్ధం ఆడలేదు. ఈరోజు ఫాతిమా ఇంటికి పెరుగు కావాలని వెళ్ళాను. నేను నా కళ్ళారా చూశాను, ఆ రూమ్లో ఎవరో ఉన్నారండి. ఎవరో ఎవరో తలుపు తెరవడానికి ట్రై చేస్తున్నారండి. సరే చూద్దాం. గుడ్ మార్నింగ్, ఎక్కడున్నావు? నా మొహం సోషల్ మీడియాలో చూస్తావా? లేదంటే ఇక్కడే కొట్టదు. మీనాతో మాట్లాడి 4 రోజులైంది, తన ఫోన్ స్విచ్ ఆఫ్లో ఉంది. మీనకు అసలు ఏమైందో ఏమీ తెలియట్లేదే, నాకు చాలా భయంగా ఉంది. ఎవరిని అడిగి నువ్వు ఫోన్ చేశావు? ఇల్లు వదిలి వెళ్ళినప్పుడు ఏం చెప్పింది? నేను పెద్ద అమ్మాయిని అయ్యాను, నా సంగతి నేను చూసుకుంటాను అని చెప్పింది. నవీన్ ప్లీజ్, ఏదేమైనా తను మన కూతురు, మన అమ్మాయి గురించే మీరు ఎలా మాట్లాడకూడదు. నాకు చాలా దిగులుగా ఉంది నవీన్, ప్లీజ్ ఏదో ఒకటి చెయ్యండి ప్లీజ్. ఔరంగాబాద్లో 25 ఏళ్ల అమ్మాయి కనపట్టలేదని వాళ్ళ తల్లిదండ్రులు వచ్చి కంప్లైంట్ ఇచ్చారు. ఇక్కడ వాషీలో ఉంటున్నారట. ఆ అమ్మాయి ఫోన్ 4 రోజులుగా స్విచ్డ్ ఆఫ్లో ఉంది. ఇది ఆ నెంబరు, అడ్రస్సు, ప్రాబ్లం ఏంటో తెలుసుకురా. ఆ అమ్మాయి పేరు మీనా. హలో, ఇదో బయలుదేరుతున్నాను, షూ వేస్తున్నాను, త్వరగా వచ్చేస్తాను. అయిపోయింది అయిపోయింది, ఇదిగో వచ్చేస్తాను, బాయ్ బాయ్ బాయ్. కాసేపాకి తిరిగి వస్తారు కదా, అప్పుడు చెప్తాను వాడి సంగతి. పెద్దగా ఏం ప్రాబ్లం లేదు, ఓకే. నేను చెప్తున్నానుగా, అటువంటి కేసు ఏమీ లేదు. ఏమయ్యా, అందరూ చట్టాన్ని ఫాలో అవడం నిజంగా అది మంచి విషయమే కదా. వాళ్ళకి ప్రాబ్లం ఉండదు, మనకి ప్రాబ్లం ఉండదు. ఏదో కొత్త ప్రాబ్లం వచ్చినట్టుందే సార్. మా అబ్బాయి, నీకు మళ్ళీ ఫోన్ చేస్తాను. సార్ మా అబ్బాయి, సార్ మా అబ్బాయి సంజు కనిపించట్లేదు సార్. సార్ నేను మొన్న మధ్యాహ్నం నుంచి వెతుకుతున్నాను, ఎక్కడా కనిపించలేదు సార్. అన్ని చోట్ల వెతికేసాను, వాడు ఫోన్ కూడా స్విచ్ ఆఫ్ లో ఉంది. ముందల కూర్చోండి, కూర్చోండి సార్. వాడిని వెతికి కనిపెట్టింది సార్. మీ అబ్బాయి వయసు ఎంత? 16 ఏళ్ళు. అరే, 16 ఏళ్ళంటే వాడు పెద్ద కురాడే కదమ్మా, ఎక్కడికైనా బయటికి వెళ్ళుంటాడు. లేదు సార్, నేను అంతా వెతికేశాను, వాడు ఎక్కడా లేడు సార్. బిల్డింగ్ అంతా వెతికింది సార్, వాడు పారిపోయినట్టున్నాడు సార్. పారిపోయాడా? అయితే వాడు ఇష్టంతో ఎటో పారిపోయి ఉంటాడు. లేదు సార్, నా హస్బెండ్ అంటే వాళ్ళ నాన్నగారు భయంకరంగా కొట్టేశారు సార్. వాడిని బోర్డింగ్ స్కూల్కి పంపిద్దాం అనుకున్నారు, అందుకోసమే వాడు ఇలా పారిపోయాడు సార్. బోర్డింగ్ స్కూల్కి పంపడం కోసం కొట్టారా? లేదు సార్, వాడిని కొట్టిన దానికి కారణం ఏంటంటే వాడు ఫాతిమా ఇంటికి వెళ్తూనే ఉన్నాడు. ఆయన వెళ్ళొద్దన్నా సరే వాడు వినలేదు సార్, తరచూ వెళ్తూనే ఉన్నాడు. వాళ్ళ ఇంట్లో ఒక అమ్మాయి ఉంది సార్, నేను ఆ సౌండ్ విన్నాను. ఏం చెప్తున్నారు, కాస్త వివరంగా చెప్పండి. టెన్షన్ అవ్వకండి, ముందు మంచినీళ్ళు తాగండి. నీకేమైనా అర్థమైందా?
ఇప్పుడు చెప్పండి అమ్మా. సార్, మా అబ్బాయి అక్కడ. నాకు ఇప్పుడు బాగా అర్థమవుతోంది. మీరేం భయపడకండి, మీ అబ్బాయి ఎక్కడున్నా మేం వెతికి పట్టుకొస్తాం. వాడి ఫోటో అలాగే ఫోన్ నెంబర్ ఇతనికి ఇచ్చి వెళ్ళండి. నువ్వు తీసుకో రండి. నేను ఒప్పుకుంటున్నాను సార్, సంజు నా కొడుకు కాదు, సుష్మా మొదటి భర్తతో కన్న బిడ్డ. అలా అని వాడికి నేను మంచి తండ్రిని కానని కాదు కదా అర్థం. వాడి పద్ధతి మార్చడానికి నేను కూడా ఎన్నో రకాలుగా ప్రయత్నం చేశాను, కానీ వాడు ఏమాత్రం మారడం లేదు. అందువల్లే వాడు మారతాడని బోర్డింగ్ స్కూల్కి పంపుదాం అనుకున్నాను, కానీ అంతలోనే వాడు నా కొడుకే కదా, ఎక్కడికైనా పంపొచ్చు కదా. సార్, నిన్న మధ్యాహ్నం నేనే డ్యూటీలో ఉన్నాను, కానీ సంజు ఇల్లు వదిలి వెళ్ళిపోయినట్టుగా నేను చూడలేదు సార్. ఈ బిల్డింగ్లో ఉన్న సీసీటీవీ కెమెరా వర్క్ చేస్తుందా? వర్క్ చేస్తుంది సార్. సార్, సంజుకి పక్క వాళ్ళ ఇంట్లో ఏం జరుగుతుందో చూసి అలవాటు ఉంది సార్. ఒకసారి గ్రౌండ్ ఫ్లోర్లో ఒక అమ్మాయి డ్రెస్ చేంజ్ చేస్తున్నప్పుడు చూసి చిక్కుకున్నాడు. బాగా దెబ్బలు తిన్నాడు సార్. మారిపోయాడు అనుకున్నాను, కానీ వాడు మారలేదు సార్. ఫాతిమా ఆంటీ ఇంట్లో ఒక అమ్మాయి డ్రెస్ లేకుండా ఉందని నాతో చెప్పాడు. ఇంట్లో ఒక అమ్మాయిని బంధించుంచారని విన్నాం. అమ్మాయా? లేదు సార్, మా ఇంట్లో ఎవరు లేరు. అలా లేదంటే మంచిదే, కానీ మేము సర్చ్ చేయాల్సి ఉంది. రూమ్ కు వెళ్ళి వెతకండి. సార్, నేను చెప్తున్నాను కదా, ఆ విధంగా మా ఇంట్లో ఎటువంటి అమ్మాయి లేదు సార్. అక్కడ ఎవరు లేరు సార్. సార్, ఎవరు మా గురించి చెడుగా చెప్పుకుంటారు, అలాంటిదే లేదు సార్. ఇప్పుడు మీకు అనుమానం పోయిందా? ఇక్కడెవరు లేరు సార్. ఏంటి సార్, అందరూ ఆడుకుంటున్నారు. కాసేపటి క్రితం భాస్కర్ అంకుల్ కూడా వచ్చి వెతికి చూశారు. అసలు ఇక్కడ ఏం జరుగుతుందో నాకు తెలియడం లేదు సార్. ఇల్లంతా వెతికాను, ఏ అమ్మాయి లేదు. ఫాతిమా ఇంట్లో అమ్మాయి ఉందో లేదో మీరు చెక్ చేశారంటగా, ఎందుకు? నేను ఫాతిమా ఇంటికి వెళ్ళడం నిజమే సార్, కానీ చెక్ చేయడానికి మాత్రం వెళ్ళలేదు. నేను సారీ చెప్పడానికి వెళ్ళాను. వాళ్ళ ఇంట్లో ఏ అమ్మాయి లేదన్న విషయం నాకు తెలుసు సార్. నిజం చెప్పాలంటే సంజుకి అబద్ధాలు చెప్పే అలవాటు ఉంది సార్. వాడు ఏవేవో కథలల్లి ఆ కథలు చెప్తూ ఉంటాడు సార్. వాడు చేసే పనుల వల్ల పాపం అమాయకులైన వాళ్ళకి ఇబ్బంది కలుగుతూ ఉంటుంది సార్. రండి వెళ్దాం. అమ్మా ఇలా చూడు, తప్పించుకున్నాం, అలాగే థ్యాంక్స్ చెప్పాలి. సమయానికి మనం మంచి నిర్ణయం తీసుకున్నాం. పోలీసులు ఎవరిని కనిపెట్టలేదు, వాళ్ళు తిరిగి వెళ్ళిపోయారు. ఈ సంజు అనవసరంగా మనకి ఇబ్బందులు తెచ్చి పెడుతున్నాడు. కానీ ఇన్షార్ట్ ఏమిటంటే, మనకి సంజు దీక్షిత్ గురించి ఎలాంటి ఇన్ఫర్మేషన్ దొరకలేదు. ఆ పక్కింట్లో అమ్మాయి ఉందో లేదో కూడా మనకి క్లియర్ గా తెలియదు సార్. సుష్మా కూడా ఆ ఇంట్లో ఒక అమ్మాయి ఉందని చెప్పారు. అది కూడా పర్వాలేదు షీర్కే, కానీ ఆ సంజు ఏమంటున్నాడు అక్కడ అమ్మాయి ఉందని. అయినా సంజు చెప్పేది కూడా మనం నమ్మలేం కదా, అతని రెప్యుటేషన్ ఏమో దారుణంగా ఉంది. ఏదో చిలుపుగా వాడు అబద్ధం కూడా చెప్పుండొచ్చు కదా. మనం ఒక పని చేద్దాం, ఇక్కడ ఏ విషయం క్లియర్గా ఉందో దాని మీద ఫోకస్ చేద్దాం. సంజు మిస్సింగ్ కదా, అందుకు కారణం ఏంటి? ఆ అమ్మాయే కదా. అయితే ఆ అమ్మాయి సంజు ఇద్దరూ కనపడడం లేదా? మరి వీళ్ళని దాచిపెట్టింది ఎవరు? నిజంగా అక్కడ అమ్మాయి ఉండుంటే తను ఎవరై ఉంటుంది కొంచెం ఆలోచించు సార్. మేము బిల్డింగ్ లో నిన్నటి ఫుటేజ్ చెక్ చేసాం, సంజు బిల్డింగ్ వదిలి బయటికి వెళ్ళలేదు సార్. బయటికి వెళ్ళలేదా? అవును సార్. అయితే ఎక్కడికి వెళ్ళుంటాడో. ఏయ్ రమేష్, త్వరగా రా. రండి సార్, వెనక్కి వెళ్ళండి, వెనక్కి వెళ్ళండి, వెనక్కి వెళ్ళండి, వెనక్కి వెళ్ళండి. సార్, బాడీ మొత్తం డీకంప్రెస్ అయింది సార్. చనిపోయి దాదాపు 7 నుంచి 8 రోజులు అయి ఉంటుంది సార్. సో ఐడెంటిఫై చేయడం కష్టం. షిర్కే, చుట్టుపక్కల బాగా వెతికి చూడు, ఏదైనా దొరికే అవకాశం ఉంది. ఈ బాడీని ఇక్కడ ముందుగా చూసింది ఎవరు సార్? నేను చూశాను సార్, వెతికి చూశాను సార్, ఏ ఐడెంటిటీ దొరకలేదు. ఈ బాడీకి సంబంధించిన ఫోన్, పర్స్ ఏది దొరకలేదు సార్. బాడీని పోస్ట్మార్టం చేయమన్నా. అలాగే సార్. ఒక బ్లైండ్ మర్డర్ కేసు వచ్చింది. ఎలాంటి వారైనా సరే అందులోనూ ఒక అమ్మాయి అయితే ఈ భూమి మీద జీవించడం కోసమే పుట్టింది.
అటువంటప్పుడు ఆ అమ్మాయిని హత్య చేసే అధికారం ఎవరికుంటుంది? ఇప్పుడు ఆ అమ్మాయి ఎవరనే విషయాన్ని కనిపెట్టడానికి ప్రయత్నిస్తున్నాం. ఎందుకంటే ఆ అమ్మాయిని చంపిన వాడికి ఉన్న మోటివేంటో మేము కనిపెట్టాలి. అంతేకాకుండా మేము ఆ సంజును కూడా వెతికి తీరాలి. ఇప్పుడు నేరానికి సంకేతాలు ఒకవైపు నుంచి కాదు, మాకు రెండు వైపు నుంచి దొరికాయి. ఏంటి సాదిక్, ఎక్కడికి వెళ్తున్నావు? గుర్తుందిగా సాయంత్రం ఒక విందుకు వెళ్ళాలి. అమ్మా గుర్తుంది, ఆలోపు వచ్చేస్తాను. అమ్మా తర్వాత తనని ఏం చేద్దాం? ఏం చేస్తాం, తలుపు బయట గెడపెట్టి వెళ్దాం. ఇంకేం చేస్తాం? నేను వెళ్ళొస్తాను. షిర్కే, పోస్ట్మార్టం రిపోర్ట్లో ఆ అమ్మాయి చనిపోవడానికి కారణం విండ్ పైప్ చోకపోయినందువల్ల జరిగినట్టుగా ఉంది. తను చనిపోయి దాదాపు 8 నుంచి 9 రోజులైంది. కానీ సార్, అమ్మాయి కనపడడం లేదంటూ ఎవరు మన కంప్లైంట్ ఇవ్వలేదు సార్. మిగతా స్టేషన్స్లో కూడా నేను ఎంక్వైరీ చేయమన్నాను. వాళ్ళ దగ్గర ఏదైనా మిస్సింగ్ కంప్లైంట్స్ వచ్చి ఉండొచ్చు. కానీ అక్కడి నుంచి ఇన్ఫర్మేషన్ వచ్చేంత వరకు మనం ఊరికే కూర్చోలేం కదా. మన ప్రయత్నం మనం కూడా చేయాలి కదా. సార్ ప్రయత్నం చేయాలి, కానీ ఎక్కడి నుంచి మొదలు పెట్టాలి? కానీ ఈ బాడీకి సంబంధించి ఎటువంటి ఐడెంటిటీ దొరకలేదు. షిర్కే, సగటు మనిషిలా కాదు, పోలీస్ ఆఫీసర్లా ఆలోచించు. ఏదో ఒక ఐడియా వస్తుంది సార్. ఏంటి సార్ ఇది? టీకి బదులుగా పిస్తా పాన్. ఇది తాగితేనైనా మన బుర్ర పనిచేస్తుందేమో చూద్దామని. అరే ఏమిటండి, ఇంట్లో షుగర్ వేయలేదా మీరు? సార్ షుగర్ కరెక్ట్గానే ఉంది. మీరే మళ్ళీ మొదలు పెట్టుకో, మీరు వెళ్ళి షుగర్ తీసుకురండి. షిర్కే, ఈ డ్రెస్ చూడడానికి బాగా ఎక్స్పెన్సివ్గా ఉంది కదా. అవును సార్. ఈ డ్రెస్లు అవి తయారు చేస్తూ ఉంటారే, వాళ్ళు ఏమంటాం? డిజైనర్ డ్రెస్. డిజైనర్, డిజైనర్ డ్రెస్. ఇదిగో ఎంబ్రాయిడరీ చూడు. ఈ డ్రెస్ లెవెల్ని బట్టి డిజైనర్ని ఈజీగా కనిపెట్టచ్చు సార్. చూసావా, ఈ మసాలా పాలు తాగాక నీ బుర్ర ఎలా పనిచేస్తుందో. అవకాశాలు తక్కువే, కానీ ప్రయత్నించి చూద్దాం. డిజైనర్ ద్వారా ఈ అమ్మాయి ఎవరో తెలుసుకోవడానికి ప్రయత్నిద్దాం. అమ్మా త్వరగా రా, లేట్ అవుతోంది. ఇదిగో వస్తున్నాను, 5 నిమిషాలు. త్వరగా రా అమ్మా. వినిపిస్తోందా? నేనే. అవును, అసలు ఎవరు మీరు? ఎందుకు మిమ్మల్ని ఇక్కడ బంధించారు? ప్లీజ్ నన్ను ఇక్కడి నుంచి తీసుకెళ్ళిపో. ప్లీజ్ ప్లీజ్ నన్ను ఎలాగైనా కాపాడు. డోర్ లాక్ అయి ఉంది, మిమ్మల్ని ఎలా బయటికి తీసుకురావాలో తెలియడం లేదు. అరే ఏంటమ్మా నువ్వు, గిఫ్ట్ కొన్నావు కదా, అదెక్కడ? నేను ఆ డైనింగ్ టేబుల్ మీదే మర్చిపోయి వచ్చాను. నువ్వు త్వరగా బయలుదేరి నరిచావు కదా, నువ్వే వెళ్ళి తీసుకురా. ఇదిగో తాళాలు. మీ అబ్బాయి పిచ్చివాడిలా చేస్తున్నాడు. ఆంటీ నేను చెప్పేది వినండి, ముందు వీడికి ట్రీట్మెంట్ చేయించండి, అదే మీకు మంచిది. నేను చేస్తే మీకే ఖర్చు ఎక్కువ అవుతుంది. మీకు మంచి వార్త సార్. త్వరగా చెప్పు, మంచి వార్తలు విని చాలా కాలం అయింది. సంజీవ్ తిరిగి వచ్చేసాడు సార్. నిజంగా ఇది చాలా మంచి వార్త. అవును సార్,
మేడ మీదే దాక్కున్నాడని వాళ్ళ నాన్న చెప్పారు సార్. సార్, అదే యమునా నగర్ రోడ్లో ఒక అమ్మాయి బాడీ దొరికింది కదా, అది డిజైనర్ కుర్తా కూడా వేసుకుంది కదా, ఆ డిజైనర్ని కనిపెట్టేశాను సార్. జైపూర్లోనే ఉంటున్నారు, అక్కడ అవుట్లెట్ కూడా ఉంది. అవుట్లెట్ అంటే షాపే కదా? అవును సార్. నువ్వు కంటిన్యూ చేయి సార్. డిజైనర్ తన దగ్గర ఉన్న అన్ని ప్రోడక్ట్స్ని ఆన్లైన్ వెబ్సైట్ ద్వారా సేల్స్ చేస్తున్నారు. అయితే ఆ కుర్తాని ఎవరు కొన్నారో నువ్వు అక్కడికే వెళ్ళి తెలుసుకో. తెలుసుకున్నాను సార్. దాదాపు 3-4 నెలల్లో ఇలాంటి కుర్తాల్ని 10 అమ్మాయిలు కొనుక్కున్నారు. అందులో 3 మాత్రమే ముంబైకి చెందినవారు, మిగతా వాళ్ళందరూ ఢిల్లీ, హర్యానా అంటూ మిగతా స్టేట్స్కి చెందినవారు. ఆ 10 అమ్మాయిల గురించి ఇన్వెస్టిగేషన్ చేయండి. వాళ్ళలో ఎవరైనా మిస్సింగ్ ఉన్నారో తెలుసుకోండి. ముందు ముంబైలో ఉన్న 3 గురించి ఎంక్వైరీ చేయండి. సార్, వాళ్ళ గురించి తెలుసుకున్నా. ఆ 3 అమ్మాయిల్లో ఒక అమ్మాయి వాషీలో ఉంది. గత 10 రోజులుగా అమ్మాయి కనపడడం లేదు. వాళ్ళ పేరెంట్స్ ఏమో మిస్సింగ్ కంప్లైంట్ ఔరంగాబాద్ స్టేషన్లో ఇచ్చారు. సార్, అమ్మాయి పేరు కూడా మీనా. మీనా స్టడీ రిపోర్ట్ని రెడీ చేయండి. అలాగే నువ్వు ఔరంగాబాద్ వెళ్ళడానికి రెడీగా ఉంటుంది. ఓకే సార్. కొన్ని రోజులకు ముందు మీనా ఇంటికి వచ్చినప్పుడు ఏం చెప్పిందంటే, ఒక కుర్రాడు ఉన్నాడు, సోషల్ నెట్వర్క్ ద్వారా అతను నాకు పరిచయం అయ్యాడు, నాకు నచ్చాడు అని చెప్పింది. సోషల్ నెట్వర్క్ ద్వారా పరిచయమైన వాళ్ళని నమ్మకూడదు అని నేను ఎంతో అర్థమయ్యేలాగా చెప్పాను, కానీ తను నేను చెప్పింది వినలేదు. మీ దగ్గర మీనా ఫోటోస్ ఉన్నాయా? ఉంది. సరే, మీనా ఆ అబ్బాయి గురించి ఏదన్నా చెప్పిందా? వాడి పేరు, ఎక్కడుంటాడు? పేరు తెలీదు, కానీ ఒక విషయం తెలుసు, అందేరిలో యమునా నగర్ లో ఉంటుంది. యమునా నగర? చివరిగా మీరు మీనాతో ఎప్పుడు మాట్లాడారు? 11 రోజుల క్రితం, ఆగస్ట్ ఆఖరిన. అప్పటి నుంచే తన ఫోన్ స్విచ్ ఆఫ్ అని వస్తోంది. ఈ డిజైనర్ కుర్తీ మీకు తెలుసా? ఇది మీనా కుర్తీ, ఇది చాలా కాస్ట్లీ, దీనికి నేను తిట్టాను కూడా. ఎందుకు ఇంత ఖర్చు పెడుతున్నావు అని అడిగాను. ఇవన్నీ మీరెందుకు అడుగుతున్నారు సార్? మాకు యమునా నగర్ ఏరియాలో ఒక అమ్మాయి బాడీ దొరికింది. ఆ అమ్మాయి ఈ కుర్తానే వేసుకుంది. మీరిద్దరూ గుర్తుపట్టడానికి ముంబైకి రావాల్సి ఉంటుంది. సార్, ఆ డెడ్ బాడీ ఐడెంటిఫై చేశాం సార్. వాళ్ళ పేరెంట్స్ కన్ఫర్మ్ చేశారు ఆ అమ్మాయి పేరు మీనానే. ఆ అమ్మాయి కాల్ రికార్డ్స్ కూడా నేను చెక్ చేశాను. చివరిగా ఇమ్తియాజ్ సూసేన్ అనే వాడికి ఫోన్ చేసింది. ఆ టైంలో తన ఫోన్ లొకేషన్ యమునా నగర్లోనే ఉంది. యమునా నగర్లోనా? మ్యాటర్ ఏమిటంటే, యమునా నగర్లోనే మనకి డెడ్ బాడీ కూడా దొరికింది, కాబట్టి ఫోన్ కూడా అక్కడేగా ఉండాలి. కానీ తన ఫోన్ ఏమో 30th August వాసీలో స్విచ్ ఆఫ్ అయ్యింది. షిర్కే, ఫోన్కి ఏమైనా కాళ్ళున్నాయా? అదే నడుచుకుంటూ వెళ్ళడానికి. మర్డర్ చేసిన వాడు బాడీని యమునా నగర్లో పడేసి మొబైల్ని వాషీలో పడేసిండొచ్చు. అప్పుడే కదా మనం వాషీలో అమ్మాయి మిస్సింగ్ అని అనుకుంటాం. అర్థమైందా? ఓకే సార్. ఓ పంచి, నువ్వు వెళ్ళి ఆ ఇంతియాజ్ సూసేని తీసుకురా. సార్, ఇంతియాజ్ సార్ 101 ఫ్లాట్లోనే ఉంటున్నారు సార్, కానీ ఇప్పుడు అతను ఇంట్లో లేరు. ఇంట్లో లేకపోతే ఎక్కడికి వెళ్ళి ఉంటారు? సార్, అవన్నీ నాకు తెలియవు సార్. వాళ్ళ అమ్మగారింటికి వెళ్ళారనుకుంటా, పక్కనే ఉంది సార్. వాళ్ళ అమ్మ అడ్రస్ తెలుసా? ఏమో అడ్రస్ తెలియదు సార్, కానీ యమునా నగర్లో ఉంటారని చెప్పారు. యమునా నగర్? అవును సార్. ఇదిగో తీసుకో, నాకు వీలైంది ఇంతే. ఇంతేనా? ఈ డబ్బుతో కుటుంబాన్ని ఎలా పోషించగలను? నీకు ప్రతి నెల ఇస్తూనే ఉన్నాను కదా, ఈసారికి ఇది ఉంచుకో, మిగతా తర్వాత ఇస్తాను. వేరేదైనా ప్రాబ్లం వస్తే చెప్పు. ఏం లేదు, ఆ అమ్మాయి సంగతి మేము చూసుకుంటాం. కానీ ఆ సంజు ప్రశాంతంగా ఉండనివ్వడం లేదు. సరే వదలు, ఆ సమస్య కూడా త్వరలోనే తీరిపోతుంది. వాళ్ళ నాన్న తన్ని బోర్డింగ్ స్కూల్లో చేరుస్తాడట. పంపించేస్తే ప్రాబ్లం లేదు, ఒకవేళ పంపకపోతే నేను పంపించేస్తాను. సార్, సార్ ఒక నిమిషం సార్, మిమ్మల్ని కలవడానికి ఇన్స్పెక్టర్ వెయిట్ చేస్తున్నారు సార్. ఇంతియాజ్? ఎస్ సార్, తెలుసు, తను నా ఫ్రెండు. కానీ సార్, ఏం జరిగింది, ఎందుకని ఇప్పుడు ఇన్ని ప్రశ్నలు వేస్తున్నారు? ఏలేదయ్యా, ఊరికే జనరల్ నాలెడ్జ్ పెంచుకుందామని అంతే. మీరిద్దరు ఎలా ఫ్రెండ్స్ అయ్యారు? సార్, అది సోషల్ మీడియా ద్వారా. మొదట్లో ఫ్రెండ్స్ అయ్యాం, ఆ తర్వాత మా ఇద్దరి మధ్య కొద్ది కొద్దిగా స్నేహం పెరిగింది. పెళ్లి కూడా చేసుకుందాం అనుకున్నాం. అలాగా? కానీ సార్, మీనా వాళ్ళ ఇంట్లో వాళ్ళు ఇంటర్కాస్ట్ మ్యారేజ్కి ఒప్పుకోలేదు సార్, దాంతో మేము బ్రేకప్ చేసుకున్నాం. మేమంటే మీరిద్దరునా? లేదు సార్, అది మీనా డెసిషన్ మాత్రమే. ఈద్ పండుగ రోజు తను నన్ను కలవడానికి వచ్చింది మా ఇంటికి. అప్పుడు తనే చెప్పింది ఇక మీదట మనిద్దరం కలుసుకోవద్దు అని. బహుశా తను బ్రేకప్ చేసుకుందేమో అనుకున్నాను సార్. చాలా మంచి కురాడయ్యా,
మొత్తం చెప్పిన వెంటనే వీడు ఒప్పుకున్నాడండి. లేదు సార్, నేను ట్రై చేశాను సార్. మీనా తన మనసు మార్చుకోవాలని ట్రై చేశాను సార్, కానీ మీనా మాత్రం తన మాట మీద నిలబడింది. దాంతో నిన్ను తనని పంపించేశాను. ఏమిటయ్యా ఈ కల పిల్లల లవ్ ఇలా ఏడ్చింది? ఆ తర్వాత నువ్వు మాట్లాడడానికి ప్రయత్నించలేదు కదా. చాలాసార్లు తనకి ఫోన్ కూడా చేశాను సార్, కానీ ఇప్పుడు తన ఫోన్ స్విచ్ ఆఫ్లోనే ఉండేది. తను నెంబర్ మార్చేసిందేమో అనుకున్నాను సార్, నా కారణంగా. నేనేమనుకుంటున్నానంటే వెళ్ళి తనని కలవాలని. ఇక నువ్వు తనని కలుసుకోలేవులే. ఏమైంది సార్? తనని మర్డర్ చేశారు, తను చనిపోయింది. మీరేమంటున్నారు సార్? మీరా నన్ను వదిలి వెళ్ళిపోయావా మీరా సార్? ఇది ఎలా జరిగింది సార్? ఆ విషయం తెలుసుకోవడానికే మేము ప్రయత్నిస్తున్నాం. ఇది రేవు. అవును, మరో విషయం, నీ కుటుంబం యమునానగర్లోనే ఉంది కదా, మరి నువ్వెందుకు విడిగా ఉంటున్నావు? నాకు మా అమ్మకి పడ్డం లేదు సార్. నేనేమనుకున్నానంటే ఒంటరిగా ఉండడమే మంచిదని, అందువల్ల పక్కనే ఒక ఇల్లు చూసుకుని అక్కడికి వెళ్ళిపోయాను. అప్పుడే ఒంటరిగా నువ్వు ఉండొచ్చు, అమ్మని చూసుకోవచ్చు అనుకున్నాను. ఎంతో బాధ్యతను కొరాడయ్యా వీడు. సరే, మీ అమ్మ ఎక్కడ ఉంటుంది, ఆవిడ అడ్రస్ చెప్తావా? యమునానగర్ శాంతి గార్డెన్ ఫ్లాట్ నెంబర్ 104. సో ఇలా చూడండి, శాంతి గార్డెన్ 103, సంజీవ్ ఇల్లు సార్. ఆవిడ ఎదురిల్లు 104 ఫాతిమా హుసేన్ది. నువ్వు ఒక అమ్మాయిని వెతుక్కుంటూ ఆ ఇంటికి వెళ్ళావు, సంజు కూడా నీకు ఒక అమ్మాయి గురించి చెప్పాడు కదా. షిర్కే, ఒకవేళ ఈ అమ్మాయి ఆ మీనా అయి ఉంటుందా? సార్, నాకెందుకో తను మీనా అయి ఉంటుంది అనిపించడం లేదు. ఎందుకంటే మీనా బడి 9 సెప్టెంబర్ యమునానగర్లో దొరికింది. సుష్మా స్టేట్మెంట్ ప్రకారం చూస్తే ఆ అమ్మాయిని 6 సెప్టెంబర్ చూశామన్నారు. మీనా పోస్ట్ మార్టం రిపోర్ట్ ప్రకారం చూస్తే ఆమె డెత్ అయింది 3 సెప్టెంబర్. సార్, ఆ ఫ్యామిలీలో ఏదో సమస్య ఉంది సార్. మీనా కనపడటం లేదు, కానీ తను చంపేశారు. వాళ్ళ కనెక్షన్ ఇంతియాజ్తో ఉంది. వీళ్ళ కుటుంబం గురించి సంజీవ్ వాళ్ళ అమ్మ చూశారు. షిర్కే, ఇంతియాజ్ హుసేన్ ఉన్నాడు కదా, వాడు జాతకం తతి. సోషల్ మీడియాలో వాడికి ఎంతమంది అమ్మాయిలతో పరిచయాలు ఉన్నాయో చూడు. వాడుంటున్న బిల్డింగ్ సీసీటీవీ ఫుటేజ్ కూడా కలెక్ట్ చేయి. ఓకే సార్. సార్, నిజానికి ఇంతియాజ్ ఇందులో ఇన్వాల్వ్ అయి ఉంటాడని మీకు అనిపిస్తుందా? ఉండొచ్చు. ఫోటో చూసి ఏడవడం వరకు ఓకే, కానీ ఫోటో ఇవ్వగానే దానికి ముద్దు పెట్టడం, సినిమా డైలాగులు చెప్పడం ఇవన్నీ ఓకేనా? ఓవర్ యాక్టింగ్లా లేదు? అసలు నిజంగా ఏడ్చేవాడికి ఇలాంటి డైలాగులన్నీ ఎలా వస్తాయి? నువ్వు పంచే, రేపు ఫోరెన్సిక్ టీముని తీసుకువెళ్ళి ఆ ఇంటి మీద రైట్ చేయి. నేను ఆ శాంతి గార్డెన్ ఇంటికి వెళ్ళి ఏం జరుగుతుందో చూసొస్తాను. ఎవరు? గుడ్ మార్నింగ్ ఇంతియాజ్ డోడ్. ఇదిగోండి తీసుకోండి, మీ ఇంటికి సర్చ్ వారెంట్. అడుతబ్బుకో. అరే ఏంటి సార్ లోపలికి వెళ్తున్నారు సార్? సార్, బెడ్ పక్కన ఇది దొరుకుతుంది సార్. సార్, ఈ బిల్డింగ్ సంబంధించిన 1 మంత్ సీసీటీవీ ఫుటేజ్ ఇందులో ఉంది సార్. ఎందుకు ఏడుస్తున్నాడు? లేదు సార్, ఏమీ లేదు, బానే ఉన్నాడు. అది మేము బయటకు వెళ్తున్నాం, లేట్ అవుతుంది, వస్తా సార్. అమ్మా, మీరైనా చెప్పండి అమ్మా. ఏవేవో కథలు చెప్తున్నాడు సార్, వీడి గొడవ తట్టుకోలేకపోతున్నాను సార్, అందుకే బోర్డింగ్ స్కూల్ పంపిస్తున్నాను. వాడు నాతోనేగా మాట్లాడుతున్నాడు, మీతో కాదు కదా. మీరు కాస్త వెనక్కి వెళ్ళండి సార్, వాళ్ళని తీసుకెళ్ళు. రండి సార్, రండి సార్, రండి. నువ్వు చెప్పు సార్. నేను నిజమే చెప్తున్నాను సార్, అక్కడ ఫాతిమా అంటే ఇంట్లో ఒక అమ్మాయి ఉంది సార్. తనని రూమ్ లో పెట్టి లాక్ చేసేశారు. నాకు తెలుసు, మీరు వచ్చినప్పుడు అమ్మాయి అక్కడ రూమ్ లో లేదు. మరుసటి రోజు తిరిగి వచ్చేసింది. ఆ రోజు సాయంత్రమే తనతో మాట్లాడాను సార్. సార్, నేను చెప్పేది నిజం సార్, నన్ను నమ్మండి సార్. చెప్పండి సార్. మా పర్మిషన్ లేకుండా సంజు ఈ సిటీ దాటి ఎక్కడికి వెళ్ళకూడదు, అర్థమైందా? ఎస్ సార్.
చెప్పండి. మేము మీ ఇంటిని చూడాలి. దేనికి సార్? ఏం లేదు, మీ ఇంటి ఇంటీరియర్ చాలా బాగుందని విన్నారు, ఓసారి చూసి వెళ్దామని. 2 నిమిషాలే సావన్, నువ్వు కూడా వెళ్ళి చూడు. కానీ సార్, దేనికి ఇలా చేస్తున్నారు? ఆ రూమ్ లో ఏమి లేదు సార్. ఎందుకు లాక్ చేశారు? అది కొన్ని ప్రైస్లెస్ వస్తువుల్ని లోపలించాం, అందుకే రూమ్ ని లాక్ చేశాం. అమ్మా, మేము పోలీసులం, దొంగలం కాదు. ఓపెన్ చేయండి. కానీ నేను చెప్తున్నాను కదా సార్, ఏమి లేదు. నేను చూస్తాను, వెళ్ళండి. కీ తీసుకురండి. నువ్వు లోపలికి వెళ్ళి చూడవయ్యా. తాళం చెవి ఎక్కడ పెట్టానో తెలియదు సార్. అంటే తలుపు ఉంది, కీ లేదు. లేదు, తాళం ఉంది. అయితే వెళ్ళి వెతకండి, దొరుకుతుంది. ఎక్కడ పెట్టానో తెలియదు. వెతకండి, ఎలా దొరుకుతుంది? వెతకండి వెతకండి, వెళ్ళండి త్వరగా. సార్ నేను చెప్తున్నాను కదా సార్, లోపల ఏం లేదు. సరే సరే, అది మేమే చూసి తెలుసుకుంటాం కదా. బాగా వెతకండి, 2 నిమిషాలు కాదు, 2 గంటలు కూడా వెతుక్కోండి. సవన్ సార్, ఇక్కడున్న ఏ ఒక వస్తువుని వదులుకో. కానీ దయచేసి మళ్ళీ వచ్చి మమ్మల్ని ఇబ్బంది పెట్టకండి, మేము మామూలు మనుషులం సార్. ఏమైనా దొరికిందా? లేదు సార్. మేమెందుకోసం ఒక అమ్మాయిని రూమ్ లో దాచుంచుతాం? ఆ సంజు చెప్పినందువల్లగా మీరు ఎంత దూరం వచ్చారు? చూసుకోండి సార్, బాగా సర్చ్ చేయండి. ఏదైనా దొరికిందా ఏంటి? నువ్వు కాసేపు బయటికి వెళ్ళమ్మా, బయటికి వెళ్ళండి. ఫోరెన్సిక్ టీంని ఇక్కడికి రమ్మనండి. సార్, లోపలేం దొరకలేదు. సార్, తను ఒక కంప్లైంట్ ఇవ్వాలంటే సార్. ఏం కంప్లైంట్? సార్, శాంతి గార్డెన్ది లాస్ట్ 1 మంత్ సీసీటీవీ ఫుటేజ్ చూశాను. ఇందులో ఒక విషయం మాత్రం ఆశ్చర్యంగా ఉంది. ఇలా చూడండి, ఈ అమ్మాయి 15 రోజుల క్రితం శాంతి గార్డెన్కి వచ్చింది. కానీ 7 రోజులు ఈ అమ్మాయి బయటికి వెళ్ళలేదు. 7వ రోజు బయటికి వెళ్ళేటప్పుడు అదే డ్రెస్లో వెళ్తాను. 3 రోజుల తర్వాత ఈ అమ్మాయి మళ్ళీ అపార్ట్మెంట్లోకి వస్తుంది. సార్, ఇలా చూడండి, ఇది ఆ సొసైటీ యొక్క మెయిన్ గేట్ ఫుటేజ్. మళ్ళీ అమ్మాయి గేట్ వదిలి బయటకు వెళ్ళేటప్పుడు ఎంతో భయపడి చాలా వేగంగా బయటకు వెళ్ళింది. షిర్కే, సంజూని పిలు. ఓకే సార్. ఎస్ సార్, ఈ ఆంటీయే. ఫాతిమా ఆంటీ తననే లోపల లాక్ చేసి ఉంచారు. ప్లీజ్ నాకు హెల్ప్ చేయి. షూరా? షూరే సార్. థ్యాంక్ యూ బాబు, నువ్వు మాకెంతో పెద్ద హెల్ప్ చేశావు. నిజంగా ధైర్యవంతుడివి. ఆల్ ద బెస్ట్. సార్, ఇది ఇంతియాజ్ ఉంటున్న బిల్డింగ్ ఒక సీసీటీవీ ఫుటేజ్. ఇందులో అనుమానపడే విషయం ఉంటుంది. ఏది చూపించు. ఈ ఫుటేజ్లో ఇది 3వ తారీఖు రాత్రి 2 గంటలు. ఇంతియాజ్ కారు ఆపుతున్నారు. కరెక్ట్గా బిల్డింగ్ ఎంట్రన్స్లో కార్ పార్క్ చేశారు. తర్వాత ఇంటికి వెళ్ళాడు. కొద్దిసేపు తర్వాత మళ్ళీ తిరిగి వచ్చాడు. ఇప్పుడు తనతో పాటు ఒక లేడీ కూడా ఉంది. వీల్ చైర్లో ఫర్దా వేసుకుని ఉంది. ఆ లేడీని వీల్ చైర్లోంచి కారులోకి ఎక్కిస్తున్నారు. ఒక్క నిమిషం స్టాప్ చేయి. మెల్లగా అలాగే వెనక్కిరా. స్టాప్ స్టాప్ స్టాప్. జూమ్ చేయి. షిర్కే, ఆ ఇంతియాజ్ లవర్ బాయ్ని పట్టుకురా. వాడి కార్ని సీజ్ చేయి వెంటనే. ఓకే సార్. మీనా బిర్యానీ తిని వెళ్ళిపోయింది. మరి తనెవరు సార్? సార్, ఇది మా అమ్మ సార్. నాకు ఈద్ ముబారక్ చెప్పడానికి వచ్చారు సార్. ఆ తర్వాత సడన్గా ఆవిడికి ఆరోగ్యం పాడైంది సార్. మీ అమ్మ ముస్లిమే కదా? ఏంటి సార్ అలా అడుగుతున్నారు? చూడరా, ఇటు చూడు. మీ అమ్మ ముస్లిం అయింటే హిందూస్ కట్టుకునే నోముతాడు ఆవిడ చేతికి ఎలా వచ్చింది చూడు, చూసి చెప్పరా. అది మీనా చేతికున్నట్టుగానే ఉంది. మర్యాదగా నువ్వే నిజం చెప్తావా లేకపోతే మేము చెప్పించాలి. నీ బెడ్రూమ్లో పొడుగ్గా ఉన్న ఒక వెంట్రుక దొరికింది. దాన్ని డిఎన్ఏ టెస్ట్కి పంపించాం. అది ఎవరిదో త్వరలోనే మాకు తెలిసిపోతుంది. 3rd degree యూజ్ చేయాలా లేకపోతే నువ్వే చెప్తావు. చెప్పరా. నేను మీనాని చంపాలనుకోలేదు సార్. నేను ఈద్ రోజు తన ఇంటికి రప్పించాను. ఆ తర్వాత బిర్యానీలో నేను మత్తు మందుకు కల్పించాను సార్. తను ప్రోహ తప్పిన తర్వాత
ఏం చేసావురా చెప్పరా? నేను తనని పెళ్లి చేసుకుంటానని చెప్పాను సార్, కానీ తను అందుకు ఒప్పుకోలేదు సార్. అందువల్ల నేను తన రూమ్ లోనే బంధించి ఉంచేశాను సార్. తన ఫోన్ తీసి బయట పడేశాను సార్. ఎవరైనా కనిపెట్టినా కూడా తను కనిపించకుండా పోయింది అనుకుంటారు అనుకున్నాను సార్. నేను 3 రోజుల తర్వాత తిరిగి వచ్చాను. తన రూమ్ డోర్ ఓపెన్ చేశాను, తను నన్ను కొట్టి పారిపోవాలనుకుంది సార్. అంతేకాదు తను అరవడం మొదలుపెట్టింది, నాకు భయం వేసింది సార్. తను అరిచే అరుపులు విని ఎవరైనా వస్తారేమో అని భయపడి తన నోరు నొక్కేశాను సార్. నేను తన నోరు అంత గట్టిగా నొక్కుతున్నానని నాకు ఏమాత్రం తెలియదు సార్. దాంతో తను చనిపోయింది. ఎప్పుడు చనిపోయిందో నాకు తెలియదు సార్. అయితే ఇంకొక అమ్మాయిని మీ అమ్మ ఆ రూమ్ లో బంధించుంచిందే? ఆ అమ్మాయి ఎక్కడుంది? లేకపోతే తన్ని చంపేశారా? ఏ అమ్మాయి సార్? సార్, నేను ఎవరిని ఏమీ చేయలేదు సార్. మీరంత తప్ప ఇంకెవరిని నేను తాకలేదు సార్. హలో, పంపించు. తన కోసమే ఎదురు చూస్తున్నారు. అయితే ఆ ఇంకో అమ్మాయి ఎవరో నీకు తెలియదు కదా? అలాంటప్పుడు ఆ అమ్మాయి నీకు నీ కుటుంబానికి వ్యతిరేకంగా పూనా స్టేషన్ కు వెళ్ళి ఎలా కంప్లైంట్ ఇచ్చింది చెప్పరా? ఆ అమ్మాయి పేరేంటో నువ్వు చెప్తావా లేక నేను చెప్పాలా? దివ్య ఆప్తే. నేను పూణేలోనే ఉంటున్నాను, అక్కడే జాబ్ చేస్తున్నాను. సోషల్ మీడియాలోనే నేను ఇమ్తియాజ్ ఫ్రెండ్స్ అయ్యాం. 2 నెలల క్రితం తను పూణే వచ్చాడు, అక్కడే మేమిద్దరం కలిశాం. ఆ తర్వాత 15 రోజుల క్రితం నేను ముంబైకి వచ్చాను. నేను వాణ్ణి కలిశాను. వాడు అమ్మని కలవడానికి నన్ను తీసుకువెళ్ళాడు. అమ్మా, ఈ అమ్మాయి దివ్య, తను పూణేలో ఉంటుంది. తన ఉద్యోగం పని మీద ముంబైకి వచ్చింది. సంతోషంగా ఉండు. సరే, ఇద్దరు కూర్చోండి, ఎండ ఎక్కువగా ఉంది. నేను కూల్ డ్రింక్స్ తీసుకొస్తాను. షర్బత్ ఓకేనా? అలాగే. చాలా అందంగా ఉన్నా ఈ వీడియోలో, బట్టలు లేకుండా. నువ్వు ఇక ఈ రూమ్ లోనే ఉండబోతున్నావు. నాకు ఎప్పుడైతే కోరిక కలుగుతుందో అప్పుడు నువ్వు నా కోరిక తీరుస్తావు. ఏ కోరిక తీర్చవా? నువ్వు నా కోరిక తీర్చలేదనుకో, నేను ఈ వీడియోని బయట పెట్టేస్తాను, నిన్ను సెలబ్రిటీని చేస్తాను. నిన్న ఓటమి నొప్పుకున్నాను సార్. అప్పుడే సంచు నాకు సహాయం చేయడానికి వచ్చాడు. తనే నాకు హోప్నిచ్చాడు. నా జీవితం నాశనం అయిపోకుండా నన్ను నేను కాపాడుకున్నాను. సంచుని చూసి భయపడిపోయి 10 రోజుల క్రితమే నన్ను వెళ్ళనిచ్చారు. అప్పుడు వాళ్ళు ఏమన్నారంటే, ఒకవేళ నేను పోలీసుల దగ్గరికి వెళ్తే ఆ వీడియోని వైరల్ చేసేస్తామని బ్లాక్మెయిల్ చేశారు. అలాగా? అందుకేనా మేము మొదటిసారి ఆ ఇంట్లో సర్చ్ చేస్తున్నప్పుడు నువ్వు మాకు అక్కడ కనిపించలేదా? అవును సార్. సార్, ఆ తర్వాత వాళ్ళు మళ్ళీ బ్లాక్మెయిల్ చేయడం మొదలు పెట్టారు. నన్ను ఇంటికి రమ్మని చెప్పారు. ఒకవేళ నేను రాకపోతే వీడియోని వైరల్ చేసేస్తామన్నారు సార్. నేను చాలా భయపడిపోయాను, అందుకని మళ్ళీ అక్కడికి వెళ్ళాను. రెండోసారి మేము వచ్చినప్పుడు కూడా నువ్వు కనిపించలేదే. అక్కడి నుంచి ఎలా ఎస్కేప్ అయ్యావు? 4 రోజుల క్రితం కిటికీల్ని శుభ్రం చేస్తున్నప్పుడు వాళ్ళమ్మ చెవిపోకు కింద పడిపోయింది. ఆమె డ్రెస్ నాకు ఇచ్చారు. వీడియోని వైరల్ చేసేస్తానని బ్లాక్మెయిల్ చేసి నన్ను ఇయర్ రింగ్ తీసుకురావడానికి పంపించారు. నేను కిందికి వెళ్ళాను. అక్కడి నుంచి తప్పించుకుని పూణేకి వెళ్ళిపోయాను. మొత్తానికి పూణే చేరుకున్నాను. జరిగింది మొత్తం మా కుటుంబానికి చెప్పేశాను. నువ్వు సరైన సమయానికి మా దగ్గరకు వచ్చుంటే నీకింత సమస్య ఎదురయ్యేది కాదు. ఆ మీనా ప్రాణాన్ని కూడా నువ్వు కాపాడుండేదాన్ని. మేము ఆ సొసైటీలో అందరి ముందు ఫాతిమాని వాళ్ళ అబ్బాయిని అరెస్ట్ చేసి తీసుకువెళ్ళాం. సంజుని అభినందించాం. అప్పుడే అక్కడున్న వారంతా అర్థం చేసుకున్నారు సంజు ఎంతో ధైర్యవంతుడైన కుర్రాడని. ఫైనల్గా వాళ్ళమ్మ కూడా ఒక విషయం అర్థమైంది. ఆవిడ తన కొడుకు కోసం ఒక తండ్రిని కాదు ఒక సైకోని చూసేసుకున్నానని ఆవిడ భాస్కర్కి డివోర్స్ ఇచ్చేశారు. ఫైనల్గా సంజు వల్ల దివ్యకి న్యాయం జరిగింది. ఎందుకంటే సంజు నేరం జరగబోతుందన్న సంకేతాన్ని గుర్తించాడు. ఆ విషయం అందరికీ చెప్పాడు. వాళ్ళమ్మ తప్ప తనని ఇంకెవరూ అర్థం చేసుకోలేదు. సోషల్ మీడియాలో ఫ్రెండ్స్ లిస్ట్ ఎక్కువగా ఉందని సంతోషపడే వాళ్ళందరికీ నేను ఒక్క విషయం చెప్తున్నాను. మీరు చాలా జాగ్రత్తగా ఉండాలి. ఒప్పుకుంటాను, ఇప్పుడు పనుల్లో బిజీగా ఉంటూ అందరూ విడివిడిగానే ఉంటున్నారు. కానీ లోన్లీనెస్ ని తరిమి కొట్టడం కోసం ఎవరో అజ్ఞాత వ్యక్తులతో పరిచయాలు పెంచుకోవడం అంత మంచిది కాదు. ఒకవేళ మీనా దివ్య ఇలాంటి విషయాల్లో జాగ్రత్తగా ఉండుంటే మీనా చనిపోయి ఉండేదే కాదు, అలాగే దివ్య కష్టపడాల్సి వచ్చేది కాదు. నేను సెలవు తీసుకుంటున్నాను, మళ్ళీ కలుద్దాం. చూస్తూనే ఉండండి క్రైమ్ పెట్రోల్ని. మా లక్ష్యం చెప్పడం కాదు, కాపాడడం. జై హింద్.
For more updates, subscribe to our channel. Click the show links and enjoy watching the videos.